మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వశీకరణ, ప్రేమ విచారం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, అన్నదమ్ముల గొడవ, ఆస్తి జాగా విచారాలు, కోర్టు కేసులు, వాస్తు దోషాలు, వ్యాపార ఆర్థిక సమస్యలు, మాట మంత్ర, దుష్టశక్తి, గ్రహపీడ, ఎటువంటి గుప్త ఘోర సమస్యలకైనా సరే కొద్ది రోజుల్లో 100% శాశ్వతంగా పరిష్కారం చెప్పబడుతుంది. సంప్రదించవలసిన నెంబర్ 7023290053. రేపు శుక్ర అమావాస్య, అయితే ఈరోజు గుమ్మానికి ఈ ఆకును తెచ్చి కడితే మీకు ఉండే సమస్యలన్నీ తొలగిపోయి రాజయోగం పడుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటో, ఏం చేయాలో తెలుసుకుందాం. శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు. ఈ శుక్ర అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే ఈ అమావాస్య రోజు ఒక ఆకును గుమ్మానికి కట్టారంటే మీ దశ తిరిగిపోతుంది. అంతేకాదు, మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, చెడు దృష్టి అంతా కూడా పోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఆ ఇంట అన్ని శుభాలే చోటు చేసుకుంటాయి. చాలా అరుదుగా వచ్చే ఈ శుక్ర అమావాస్యను అసలు వృధా చేయకండి. ఎందుకంటే ఇలాంటి అద్భుత సమయం మీ జీవితంలో మళ్ళీ రాదు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం గనుక పాటిస్తే మీరు కుబేరులు అవ్వటం ఖాయం. మరి అమావాస్య రోజు గుమ్మానికి కట్టవలసిన ఆ ఆకు ఏమిటో చూద్దాం. ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా, మిమ్మల్ని అప్పుల బాధలు వేధిస్తూ ఉన్నా, మీ ఇంట్లో ధనం నిలవకపోయినా మీకు లక్ష్మీ అనుగ్రహం లేనట్టే లెక్క. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. సర్వ సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి చాలా త్వరగా భక్తుల ప్రేమకు కరిగిపోతుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు అలాగే కొన్ని తిథులు, రోజులు ఉంటాయి. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం. అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అంటే మరీ ప్రీతి. ఈ అమావాస్య రోజు అనగా శుక్ర అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా ప్రసన్నమవుతుంది, ధన వర్షాన్ని కురిపిస్తుంది. త్వరగా ధనవంతులు అవ్వాలన్నా, అమ్మవారి చల్లని చూపు మన మీద పడాలన్నా శుక్ర అమావాస్య రోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోవాలి. ఈ శుక్ర అమావాస్య అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా అద్భుత శక్తులు కలిగిన రోజని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడేలోపు 5 వేప కొమ్మలను తెచ్చి వాటిని పసుపుదారంతో తోరణంలాగా కట్టి మీ సింహద్వారానికి గనుక కట్టారంటే మీ ఇంట్లోని దోషాలన్నీ పటాపంచలైపోతాయి. అంతేకాదు, మీ ఎదుగుదలకు అడ్డుపడే చెడు ప్రభావాలు, దుష్టశక్తులు అన్నీ కూడా పోతాయి. తద్వారా మీ జీవితంలో అభివృద్ధి కలిగి లక్ష్మీదేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఈ పుణ్యకాలంలో ఎవరైతే వేప కొమ్మలను గుమ్మం దగ్గర కడతారో వారు లక్ష్మీదేవి కృపకు పాత్రులవుతారని పండితులు అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదని భావించేవారు, ఇంట్లో పదే పదే గొడవలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు ఈ చిన్న పని చేశారంటే చాలా చక్కగా మీ సమస్యలకు పరిష్కారం తెలుస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన పర్వదినాన గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.